ఒక పెద్ద మారణ హోమం అయితే జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇదిగా దొంగతనాలు కూడా అవి ఏం జరగట్లేదు అంత ఎక్కువ. ఈ రవాండా కంట్రీ అనేది క్లీనెస్ట్ కంట్రీ అంట. ఈ రోడ్డు ఎక్కడ వరకు తీసుకెళ్తుంది కూడా తెలీదు, కానీ అంటారు కదా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో అదైతే నాకు గుర్తొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం రవాండా కంట్రీలో ఉన్నాం. రవాండా కంట్రీలో క్యాపిటల్ అయిన కిగాలిలో ఉన్నాం. సో ఈ ఏరియా పేరు గపోషో ఏరియాలో ఉంటున్నాం. చూడొచ్చు రవాండా బ్యాండ్ కూడా పెట్టుకున్నా. సో ఇక్కడికి రీచ్ అయ్యి మేము నిన్న రీచ్ అయ్యాం నైట్. సో బాగా జర్నీ వల్ల బాగా స్ట్రెస్ అయిపోయాం. సో అందుకనే పెద్దగా బయటికి రాలేదు. ఇదే బయటికి రావడం అయితే ఇదే రూమ్ నుంచి. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూపిస్తే చూడండి, చాలా ప్లెజెంట్గా ఉంది క్లైమేట్. ఇది కొంచెం ఈ కిగాలే కొంచెం హిల్ ఏరియా ఏంటో తెలియదు, కానీ కొంచెం హైట్లో ఉన్నాయి రూట్స్. రోడ్లన్నీ మొత్తం ఎత్తుగా ఉన్నాయి. చూస్తున్నారా ఇలా ఉంది, ఎత్తు పల్లాలు ఉన్నాయి ఎక్కువ. సో ఈ వీడియో ఏంటంటే ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం కాబట్టి అసలు నా ఫస్ట్ ఇంప్రెషన్ ఈ కంట్రీ మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి వెళ్తా చూస్తా చుట్టూ అసలు ఏమున్నాయి చూసి మీకు కూడా చూపిస్తా అసలు పీపుల్ ఎలా ఉన్నారు, చుట్టూ మనకి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ ఏమైనా కొత్త రకాలు ఏమైనా కనబడుతున్నాయా. అసలు ఒక ఫస్ట్ ఒపీనియన్ ఉంటుంది కదా ఏదైనా కొత్త ప్లేస్కి రాగానే ఆ ప్లేస్ గురించి. సో అదైతే మీకు చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. చూస్తున్నారా డౌన్ చాలా స్టీప్గా ఉన్నాయి రోడ్లు అయితే. ఆ డౌన్ నడుస్తుంటే మొత్తం ఆవేశం వచ్చేస్తుంది అప్ ఎక్కేటప్పటికే. బాబ్బా ఇల్లులు మాత్రం ఏమున్నాయి, చాలా బాగున్నాయి ఇల్లులు. అండ్ ఎక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు. జస్ట్ అలా రూమ్ నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేసాను అలా కిందకి రోడ్డు మీదకి. అండ్ ఈ రోడ్డు ఎక్కడ వరకు తీసుకెళ్తుందో కూడా తెలియదు. అలా వాకింగ్ టూర్ లాగా అయిపోద్ది. సో పొద్దు నుంచి బయటికి రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి అలా నడుస్తూ ముందుకెళ్దాం. అండ్ ఇక్కడ రవాండాకినా ఇండియాకి టైం డిఫరెన్స్ 3.5 అవర్స్. సో ఈ రవాండాలో ఇప్పుడు అట్ ప్రజెంట్ టైము 1:30 అవుతుంది. ఇండియాలో టైము వచ్చేసి నాకు తెలిసి 6:30 అవుద్ది. అలాగైతే 3.5 అవర్స్ అయితే డిఫరెన్స్. అటువైపు అయితే సిటీ సెంటర్ అనుకుంటా, మొత్తం బిల్డింగ్లు అన్నీ అటువైపే ఉన్నాయి. బట్ ఈ రూట్లో అలా నడుచుకుంటూ వెళ్తూ చూద్దాము అసలు ఏమేమి కనబడతాయో. సో యాక్చువల్గా నేనైతే సిమ్ తీసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే ఈ కంట్రీలో 3-4 రోజులే ఉంటాను ఇక్కడ. బట్ సిమ్ తీసుకోకూడదు అనుకున్నాను, కానీ ఓన్లీ రూమ్లోనే వైఫై ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది, ఎందుకంటే మనకు లొకేషన్స్ ఏం తెలియవు కదా. ఇలాగ ఒకవేళ మనకేం తెలియకపోతే ఒకవేళ బైక్ ఎక్కాలన్నా లేకపోతే క్యాబ్ ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇబ్బంది అవుద్ది. ఈ రెండు కంట్రీస్లో లైక్ నేను లాస్ట్ టైం వెళ్ళిన ఉగాండాలో అండ్ ఇక్కడ రవాండాలో కూడా ఎయిర్టెల్ నెట్వర్క్ అయితే బాగా పనిచేస్తుంది అని అన్నారు. సో ఇక్కడైతే చూడొచ్చు FRW అంటే రవాండా కరెన్సీ, అది రవాండా ఫ్రాన్సిస్. సో 30 GB అయితే మనకి 3000 రవాండా ఫ్రాన్సిస్, 60 GB అయితే 5000 రవాండా ఫ్రాన్సిస్. అండ్ సిమ్కి అయితే వీళ్ళు 500 రూపాయలు, ఐ మీన్ 500 ఫ్రాన్సిస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ డేటా ఏమో నేను 30 GB తీసుకుందాం అనుకుంటున్నాను. పర్ డేకి 1 GB లిమిట్. అండ్ మన ఇండియాలో కూడా అంతే కదా డేటా లిమిట్, నార్మల్గా 1 GB మ్యాక్స్ 1.5 GB ఉంటుంది ఒక 600-700 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే. సో నేనైతే ఎయిర్టెల్ సిమ్ తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎయిర్టెల్ మనీ అని కూడా ఉంటుంది, మనం ఫోన్పే ఇవి అవి ఎలా పే చేసుకుంటామో ఈ ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నాక దీంతో మనం పేమెంట్ అది చేసుకోవచ్చు ఎయిర్టెల్ మనీ ఇన్స్టాల్ చేసుకొని. సిమ్ తీసుకుందాం అనుకుని ఇప్పుడే చూపించాను కదా డీటెయిల్స్ సిమ్ గురించి. వాళ్ళు పాస్పోర్ట్ డీటెయిల్స్తో వాళ్ళు సిమ్ ఇవ్వరంట, ఓన్లీ ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి సిమ్ తీసుకోండి అని అంటున్నారు. ఈ దగ్గరలో అసలు ఎయిర్టెల్ ఆఫీస్ ఎక్కడ ఉందో, ఎటు వెళ్ళాలో ఏం అర్థం కావట్లేదు. నా దగ్గర డేటా కూడా లేదు, అసలు ఎటు వెళ్తున్నాం అనుకుని నాకేం అర్థం కావట్లేదు. బట్ పీపుల్ అయితే అంత హార్ష్ ఏం లేరు ఇప్పటి వరకు అయితే. కెమెరా చూసినా సరే కొంచెం ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నారు. ఈరోజు సండే యాక్చువల్గా, అందుకని అన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి. లేదంటే ఆ ఎయిర్టెల్ ఆఫీస్ ఎక్కడుందో చూసి వెళ్ళి సిమ్ తీసుకునేవాడిని. లేదు లేదు ఎక్కడికి కాదు. సో ఇవి ఎలా ర్యాపిడో మనకి ఓలా ఎలాగో ఇక్కడ ఈ బైక్స్ అలాగా, యాప్ అక్కర్లేదు ఏమీను, డైరెక్ట్గా వచ్చేలా అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలని. మనకు కావాలంటే వెళ్ళి డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓ ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది, ఒకసారి పైకి వెళ్ళి అయితే కనుక్కుందాం. ఆఫీస్ ఒకవేళ ఓపెన్లో ఉంటే మనకు సిమ్ ఏమైనా ఇస్తారేమో అడుగుదాం. వాళ్ళని అడిగితే ఈరోజు ఎయిర్టెల్ ఆఫీస్ క్లోజ్ అని అన్నారు, బట్ ఇక్కడైతే ఓపెన్లోనే ఉంది. మరి ఒకసారి వెళ్ళి చూద్దాం ఓపెన్లో ఉందో లేదో. సిమ్ అయితే ఫస్ట్ మ్యాండేటరీగా తీసుకోవాలి ఏ కంట్రీకి వెళ్ళినా, లేదంటే మనం స్కామ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, దెబ్బడిపోతాం. ఏం తెలియదు, ఫస్ట్ చేతిలో నెట్ ఉంటే మనకు గూగుల్ సెర్చ్ చేసి ఏదైనా తెలుసుకోవచ్చు. అమ్మయ్య ఫైనల్గా మన సిమ్ కార్డ్ అయితే దొరికేసింది.
సో యాక్చువల్గా ఇందాక అడిగాను కదా, అక్కడ అడిగితే ఈరోజు సిమ్ షాప్స్ ఏమి ఉండవు, ఎయిర్టెల్ స్టోర్స్ ఉండవు అన్నారు. బట్ ఎందుకని మంచిదని కొంచెం ముందుకు వస్తే ఎయిర్టెల్ స్టోర్ కనిపించింది. వెళ్ళి అడిగితే యాక్చువల్గా ఇందాక అడిగిన చోట అయితే సిమ్ నాకు 500 రవాండా ఫ్రాన్సిస్ చెప్పింది. బట్ ఇక్కడ ఎయిర్టెల్ స్టోర్కి వస్తే సిమ్ నాకు ఫ్రీగా అయితే సిమ్ ఇచ్చారు. అండ్ డేటా అయితే మనకు 30 GB వచ్చింది, రోజుకో 1 GB సరిపోతుంది ఆ డేటా. మనకు ఒకవేళ ఇంకా ఏమైనా కావాలనుకుంటే డేటా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఒక 10,000 రవాండా ఫ్రాన్సిస్ అయితే ఇచ్చేస్తే అంటే ఆల్మోస్ట్ 630 రూపాయలు ఎక్స్ట్రా కడితే మనకి 30 GB వస్తుంది. అది డేటా యాడ్ ఆన్, మనకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా. అమ్మయ్యా, సిమ్ కార్డ్ దొరికింది, మనం ఇంకా మనకు నెట్ ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది సో పని అయితే అయిపోయింది. అండ్ ఆల్రెడీ వచ్చి రాగానే మేము కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసాము, సో ఆ పని కూడా అయితే అయిపోయింది. మన చేతుల్లో ఇప్పుడు కరెన్సీ ఉంది, లోకల్ కరెన్సీ ఉంది, సిమ్ కార్డు ఉంది, ఎక్కడికైనా తిరగచ్చు. ఈ రూట్లో అయితే వెళ్దాం, ఏమొస్తుంది చూద్దాం. మామూలు ఫాస్ట్గా రావట్లేదు ఒక్కొక్కడు. ఇక్కడ ఇలా సైకిల్లా కనిపిస్తున్నాయి కదా, ఈ ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు ర్యాపిడో ఇవి అవి ఎలానో బైక్స్ ఎలానో అలాగే ఇవి సైకిల్ అన్నమాట, చీపెస్ట్ ఆప్షన్. కానీ అప్పుల్లో ఎలా తొక్కుతారా నాయన, ఇంత అప్పులు ఉంటే అసలు ఒకరిని ఎక్కించుకొని మామూలు తొక్కడమే కష్టం, అలాంటిది వెనకతలు ఇంకొకరిని కూర్చోబెట్టి తొక్కడం అంటే అసాధ్యం అనే చెప్పాలి మనం. అది బాగుంది, ఐ మీన్ నాకు కెన్యా తర్వాత ఉగాండా ఈ రెండు చూసాక ఈ రవాండా చూస్తే ఆ రెండిటికన్నా ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ రవాండా కంట్రీ అనేది క్లీనెస్ట్ కంట్రీ అంట. అసలు నిజంగానే అలానే క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పెద్దగా దొంగతనాలు కూడా అవి ఏం జరగట్లేదు అంత ఎక్కువ. కొంచెం ధైర్యంగానే అయితే తిరుగుతున్నాను. నేను ఉంటున్న రూమ్లో అక్కడ మేనేజర్ ఉంటాడు కదా, అతను అయితే చెప్తున్నాడు మీకు ఇక్కడ దొంగల భయం అది అంత ఏం లేదు, కంగారు పడద్దు, మీరు వెళ్ళొచ్చు, ఇక్కడ పోలీసులు రూల్స్ అవి స్ట్రిక్ట్ అని చెప్పి చెప్పాడు. అసలు ఈ కంట్రీకి వచ్చే ముందు నేను అనుకున్నాను అసలు మహా అయితే 2 రోజులు 3 రోజులు ఎక్కువ ఈ కంట్రీ ఏం చేస్తానులే బొంగు అన్నట్టు అనుకున్నాను. కానీ అంటారు కదా డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని, సో అదైతే నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే అసలు ఈ కంట్రీ రాగానే వీళ్ళ రోడ్స్ అవి మెయింటైన్ చేయడం కానీ ఇలా క్లీన్లీనెస్ కానీ మొత్తం అంతా చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా ఎంత బాగుందంటే మనం ఈ హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా ఊటీ కొడైకెనాల్, మరీ అంత చల్లగా లేకపోయినా మోడరేట్, ఎక్కువ ఎండ లేదు అలానే ఎక్కువ చల్లగా కూడా లేదు. అండ్ ఇక్కడ ఇల్లులు ఉంటాయి కదా, ఇల్లులో ఫ్యాన్స్ లేవు, ఏసీలు లేవు, కనీసం టేబుల్ ఫ్యాన్లు కూడా పెట్టుకోవట్లేదు. రాత్రిపూట అయితే దోమలు మామూలుగా ర్యాంప్ ఆడించట్లేదు మాకైతే. సో మంచి విషయం ఏంటంటే బాగుంది ఆ సిటీని వీళ్ళు బాగా నీట్గా క్లీన్గా అయితే ఉంచుకున్నారు. అండ్ బస్ ట్రాన్స్పోర్ట్ ఇవి కూడా ఉన్నాయి బాగానే, ఇక్కడ చూడొచ్చు నీట్గా. రోడ్లు అయితే చిన్నవిగానే ఉన్నాయి బట్ అందరు రూల్స్ అయితే పాటిస్తున్నారు. ఎవరు పిచ్చి పిచ్చిగా, నేను ఉగాండాలో చూసినప్పుడు అయితే వాళ్ళు ఫుట్పాత్ మీదకి ఎక్కించేవారు బళ్ళు, ఇక్కడైతే మరీ అంత ఏం ర్యాష్గా నడపట్లేదు, పద్ధతిగా కొంచెం రూల్స్ అయితే పాటిస్తున్నారు బాగానే. ఇప్పుడు అమ్మ అటువైపు చూడండి, మొత్తం ఏదో చిన్న హిల్ ఏరియాలో ఉంది, మధ్యలో రోడ్డు అదిరిపోయింది, అది చిన్న కొండలా ఉంది చూడడానికి. మన సైడ్ రుషికొండ ఎలా ఉంటుందో అలా ఉంది అది చూడడానికి, అయితే చాలా బాగుంది. మరి అది ఏంటో తెలియదు, ఏదైనా ఆఫీసో ఏంటో. మరి ఈరోజే వచ్చాం కదా మనం ఈ కంట్రీకి, సో అంతా చాలా కొత్త కొత్తగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం నేను ఏం తెలుసుకున్నానంటే పొల్యూషన్ అది తగ్గిద్దామని చెప్పి సిటీని కొంచెం క్లీన్గా ఉంచాలని చెప్పి ఫస్ట్ అండ్ లాస్ట్ సండే 2 రోజులు కార్లు అయితే వాడడం తగ్గిస్తారంట. నాకైతే ఇటువైపు ఇలా ఇలా చూసుకుంటూ వెళ్తుంటే ఏదో చిన్న పల్లెటూరు సైడ్ అలా నడుచుకుని వెళ్ళినట్టు ఉంది మొత్తం, ఈ రూట్లు ఇవి పొలాలు అవి చూస్తుంటే భలే ఉంది. అండ్ ఈ రవాండా కంట్రీకి చాలా చరిత్ర అయితే ఉంది, ఆ చరిత్ర మనకి చాలా బాధ కూడా కలిగిస్తుంది అది వింటే. అండ్ నేను ఫర్దర్గా రాబోయే వీడియోస్లో అసలు ఆ దేశం చరిత్ర గురించి కూడా చెప్తాను. ఈ రవాండా కంట్రీని చాలా తక్కువ మంది అయితే విజిట్ చేశారు మన ఇండియన్స్, సో అందులో మేబీ నేను ఒకడిని. సో నా కళ్ళతో అయితే మీకు ఈ రవాండా దేశాన్ని అద్భుతంగా చూపిస్తాను, వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి చాలా బాగుంటాయి. సో ఇదైతే రవాండా ఫ్లాగ్, ఆ కింద ఉన్నది కెన్యా. సో రెండో అయితే కొనుక్కొని వేసుకున్నా, బాగుంది చూడడానికి. సో ఇదైతే చూడొచ్చు చాలా దూరం అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాం, ఎటు వెళ్ళిపోతున్నాం తెలియదు కానీ సర్లేండి, నడిస్తే ఆరోగ్యానికి మంచిదే కదా.
అండ్ ఈ రవాండా కంట్రీలో ఇంకొక మంచి విషయం ఏంటంటే వీళ్ళు రోడ్స్ అవి చాలా బాగా మెయింటైన్ చేసుకుంటారని చెప్పాను కదా. సో అందుకనే ఇక్కడ వరల్డ్ సైకిల్ ఛాంపియన్షిప్ అయితే జరుగుతూ ఉంటుంది. అంటే అన్ని దేశాల వాళ్ళు వచ్చి సైకిల్ ఛాంపియన్షిప్ అనేది ఇక్కడ నిర్వహిస్తారు కదా, అందులో పాల్గొంటారు. యాక్చువల్గా రవాండాకి మొరాకోకి రెండు కంట్రీస్ మధ్య బిడ్డింగ్ అయితే గట్టిగా జరిగింది ఈ వరల్డ్ సైకిల్ ఛాంపియన్షిప్ గురించి. అండ్ ఫైనల్గా ఈ ఇంటర్నేషనల్ సైక్లింగ్ యూనియన్ అయితే ఏం డిసైడ్ చేసిందంటే ఇక్కడ కిగాలేలో, ఐ మీన్ రవాండా కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన కిగాలేలోనే ఈ సైకిల్ పోటీలు అయితే నిర్వహిద్దామని డిసైడ్ చేశారు. సో నెక్స్ట్ ఇయర్ అయితే 2025 నెక్స్ట్ ఇయర్లో అయితే మనకి ఈ కంట్రీలో ఆ సైకిల్ పోటీలు అయితే జరుగుతాయి. సో ఈ కంట్రీ చూడడానికి చాలా చిన్న కంట్రీ అండ్ పూర్ కంట్రీయే. కాకపోతే వీళ్ళ వీళ్ళ మెయింటెనెన్స్ ఇది అది చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తుంది. వీళ్ళని చూస్తుంటే చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు మొత్తం వీళ్ళు. అండ్ ఈ రవాండాకి 4 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎక్కువ వీళ్ళు ఫ్రెంచు, ఇంగ్లీషు అండ్ కిష్వాలి అనే భాష మాట్లాడతారు. అండ్ ఇంకొక లాంగ్వేజ్ ఏంటంటే కిన్యా రవాండా అంట, కిన్యా రవాండా. సో ఈ 4 లాంగ్వేజ్లు అయితే వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు. అండ్ అటువైపు చూస్తే అక్కడ ఏవో చాలామంది అయితే ఫుట్బాల్ లాంటిది ఏదో ఆడుకుంటున్నారు. పెద్ద గ్రౌండ్లో అయితే ఉంది, బట్ అటువైపు ఎలా వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. ఆ చుట్టూ తిరిగి అయితే అటువైపు వెళ్దాం, ఒకసారి చూద్దాం అక్కడ వాళ్ళు ఏం ఆడుకుంటున్నారో ఏం చేస్తున్నారో. ఇదంతా ఏంటి, వ్యవసాయ పొలమా ఏంటో? మరి అందరూ వచ్చి గడ్డి అది కోసుకొని వెళ్తున్నారు. మరి ఇదంతా గవర్నమెంట్ సైట్ అనుకుంటా ఇది. అండ్ ప్రతి నెలలో లాస్ట్ సాటర్డే ఉంటుంది కదా, ఆ లాస్ట్ సాటర్డే రోజు ఆల్మోస్ట్ ఈ కంట్రీలో, ఈ సిటీలో ఉన్న పీపుల్లో ఒక మెజారిటీ, ఒక 60-70% పీపుల్ పొద్దున్న 8 నుంచి 11 గంటల వరకు క్లీనింగ్ వర్క్స్ ఇవి అవి చేస్తారంట. అంటే లైక్ మన సోషల్ వర్క్ చేస్తాం కదా, అలాగా అవేర్నెస్ అవి ఇవి అని, అంటే ప్రజల్లో చైతన్యం అది నెలకొల్పడానికి. సో రోడ్లు అవి అందరూ కలిసి రోడ్లు అవి క్లీన్ చేసుకోవడం, స్ట్రీట్స్ అవి క్లీన్ చేసుకోవడం లాంటివి చేస్తారంట. అందుకే ఇంత క్లీన్గా అయితే ఉంది అనుకుంటా ఈ సిటీ. సో అదైతే ఒక మంచి విషయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రవాండా కంట్రీలో 60% ఆఫ్ ఉమెన్ పార్లమెంట్లో ఉన్నారు. సో మిగతా ఏ కంట్రీస్లోని ఉమెన్ పర్సంటేజ్ అంత లేదు పార్లమెంట్లో ఉన్నట్టు. ఒక ఇక్కడ చాలా పెద్ద హిస్టరీ ఉందని చెప్పాను కదా, ఒక పెద్ద మారణహోమం అయితే జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. ఒకవేళ అది జరగకుండా ఉంటే ఈ కంట్రీ ఇంకా బాగా డెవలప్ అయ్యేదేమో. ఇప్పటికి కూడా బాగానే డెవలప్ అయ్యింది. అంత పెద్ద మారణహోమం జరిగక కూడా బాగానే కోలుకున్నారు వీళ్ళు దాని నుంచి. అండ్ నేను స్టే చేస్తున్న ప్లేస్ కూడా మీకు చూపిస్తా, అసలు ఏ ప్లేస్లో స్టే చేస్తున్నారో, ఎంత పర్ డేకి ఎంత ఛార్జ్ చేస్తారో అనేది కూడా చూపిస్తా. సో ఇదే ఆ ప్లేస్ చూడొచ్చు మొత్తం, అక్కడి నుంచి మొత్తం ఎత్తులో ఉంది ఇది, చిన్న కొండలాగా పైన పైకి రావడానికి దోలు తీరిపోతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా. స్టార్టింగ్లోనే గార్డెన్ ఉంది మనకి, బాగుంది గార్డెన్ చూడొచ్చు. ఇల్లు నీట్గా చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే. అండ్ బయట అయితే కూర్చొని మనం ఏమైనా తినడానికి రిలాక్స్ అవ్వడానికి ప్లేస్. ఇక్కడైతే ఇది హాల్, టీవీ కూడా ఉంది అండ్ వైఫై ఆల్ ప్రతి చోట ఉంటుంది అనుకోండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి కిచెన్ ఉంది, నచ్చినవి మనం వండుకోవచ్చు. ఫ్రిడ్జ్ కూడా ఉంది, కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని మనకు నచ్చింది వండుకోవచ్చు. సో ఈ ప్లేస్లో అయితే మాకు 3 డేస్ స్టే ఉంది. ఈ 3 డేస్ ఇక్కడే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇల్లు, ఇప్పుడే చూపించాను కదా. మాకైతే ఇది 3 నైట్స్కి కలిపి ఇద్దరికీను 4,200 అయితే పడింది ఇండియన్ రూపీస్లో, 4,200. ఈ వీడియో అంతా మీరు చూసే ఉంటారు. ఈ వీడియోలో నేను పెద్దగా మీకు ప్లేసెస్ చూపించలేదు, బట్ ఈ కంట్రీ గురించి తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేశాను. అండ్ రేపటి నుంచి అయితే మొత్తం మనం ఆ సిటీలో ఉన్న అన్ని ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసి అయితే మీకు చూపిస్తా. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ఇట్లు మీ మనీ.